ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, కుష్టు విషయంలో పవిత్రత పొందుగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. లేవియాకాండము 14:7. ఒకనిని పవిత్రుల్ని చేయడానికి ఒక పావురాన్ని చంపి దాని రక్తాన్ని ఒక పాత్రలోకి తీసి ఇంకో బ్రతికి ఉన్న పావురాన్ని ఆ రక్తంలో ముంచి పైకి ఎగరవేయాలి. అది ఎగిరేటప్పుడు తన రెక్కలు ఆడిస్తుంది కదా, అప్పుడు ఆ రక్తం చుక్కలు వచ్చి అపవిత్రుడైన వాని మీద పడుట వల్ల వాడు పవిత్రుడు అయిపోతాడు. ఇది ధర్మశాస్త్రంలో ఉన్న ఒక కట్టడ. అయితే మనం కూడా అపవిత్రులే కదా, మనం కూడా అలా చేసి పవిత్రులు అవ్వాలంటారా? మనం చేసిన పాపాలకు, చేస్తున్న పాపాలకు, చేయబోయే పాపాలకు ఒక్క పావురం సరిపోదేమో, కొన్ని కోట్ల పావురాలు కావాలి అంతే కదా. అందుకే స్వయంగా దేవాది దేవుడు మన పాపాల నిమిత్తం బలి అయ్యాడు. తన రక్తాన్ని మనపై చిందించి మనలను పవిత్రులుగా చేశారు. కానీ మనం ఆ పవిత్రతను కాపాడుకోకపోగా ఇతరులను కూడా అపవిత్రులుగా చేస్తున్నాం. యేసయ్య చేసిన సిలువ త్యాగానికి విలువ లేకుండా చేస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. సిలువ త్యాగాన్ని గుర్తించి పవిత్రంగా జీవిస్తూ అనేకులను పవిత్రులుగా మారుద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.